దాంట్లో మన కొన్ని మ్యాగజైన్లో ఎవరో జర్నలిస్ట్ చేశారు, మా మోహన్ గౌడ్ గారు కూడా దీని గురించి కామెంట్ చేశారని చెప్పి. అప్పుడు ఆయన టెంట్లో ఉండారు, టెంట్ మూడ్లో చేసి ఉండొచ్చు. నేను ఈరోజు పర్టికులర్గా ఈసీ మీటింగ్లో కూడా నేను అదే అడిగాను. ఎందుకనంటే మొన్న డిసెంబర్31 దాకా అకౌంట్స్ అన్నీ ఈసీ పాస్ చేసింది. రేపు జనరల్ బాడీ 19వ తారీఖు జనరల్ బాడీ పాస్ చేయాలి ఈసీ. అది అయిన తర్వాత మాత్రం నేను మోహన్ గౌడ్ గారు ఏమైనా ఈ అకౌంట్లో తప్పులు, ఆయనే ప్రపోజల్ ఫస్ట్ మన వజ్జా శ్రీనివాసరావు గారు చేస్తే, సెకండ్ మన మోహన్ గౌడ్ గారు చేశారు. చేసినప్పుడు కూడా ఆయన ఒకటే మాట చెప్పారు, ఏమనంటే అన్న నేను ఎక్కడ నేను చెప్పలేదు, నేను ఎలక్షన్ జరిపించే దాని గురించే మాట్లాడేది తప్పితే ఈ లెక్కల గురించి వాటిని గురించి చెప్పలేదని చెప్పి ఆయన అన్నారు. చెప్పినా చెప్పకపోయినా నేను అడగటం నా బాధ్యత, వచ్చింది కాబట్టి ఒక న్యూస్ చూశాను కాబట్టి. అంటే ఆయనే వేదిక మీద ఉండేటప్పుడు కూడా నేను ఈ ప్రస్తావన ఎందుకు చెప్పానంటే ఇది తప్పు కాకూడదని. ఎస్ సార్, ఎస్ ఎస్. అలాగే ఈ సమస్త క్రమశిక్షణగా ఉండాలనే ఉద్దేశంతో ఇంతకుముందు కొందరు క్రమశిక్షణ మీద చర్యలు తీసుకొని ఉండొచ్చు, తీసుకోలేకపోయి ఉండొచ్చు. నాకైతే ఈ ఆర్గనైజేషన్ మీద ఉన్న ప్రేమతో అయితేమి ఇదైతేమి, లాస్ట్ సెప్టెంబర్ జనరల్ బాడీలో ఇద్దరు వ్యక్తుల మీద మెంబర్ మా మెంబర్లు కె సురేష్ బాబు అని ఒక మెంబరు, ఎలమంచి రవిచంద్ అనే ఇద్దరిని శాశ్వతంగా సంస్థలోంచి ఎక్స్పెల్ చేయాలని చెప్పి ఇనానమస్గా డెసిషన్ తీసుకోవటం జరిగింది. ఇట్ ఈజ్ జనరల్ బాడీ డెసిషన్. అయితే నేను దాంట్లో ఒక మెంబరే. ఈరోజు నేను ప్రెసిడెంట్ కూర్చోవచ్చు, లేకపోతే రేపు ఉదయం ఇంకోళ్ళు ప్రెసిడెంట్గా కూర్చోవచ్చు. టుడే వీ డిస్కస్డ్ అండ్ ఫైనలైజ్డ్ వాళ్ళు చేసిన తప్పులు. ఆ జనరల్ బాడీ డెసిషన్ని చట్ట ప్రకారం సిస్టమ్గా చేయాలనే ఉద్దేశంతో ఆ ఇద్దరు మెంబర్ల్ని ఒక నిర్ణీతమైన టైం ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడగటం జరిగింది. ఆఫ్టర్ ఆ ఎక్స్ప్లెనేషన్ను రిసీవ్ చేసుకున్న తర్వాత కమిటీ ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. కె సురేష్ బాబు అనే నిర్మాతను సంస్థ నుంచి 3 సంవత్సరాలు సస్పెండ్ చేయటం జరిగింది. ఆ సస్పెన్షన్కు ఉండే సిస్టమ్ ప్రకారం యాజ్ పర్ అవర్ బైలా ఏమేమి ఉంటాయో ఆ విధంగా నడుచుకోవటం జరుగుద్ది. అలాగే ఆ నిర్మాత సినిమా తీసుకునే దానికి ఏదైనా ఈ సంస్థ నుంచి అవసరమైతే ఆ సహకారం, వాళ్ళ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా ఆ సహకారం అనేది మాత్రం చేయటం జరుగుద్ది. వాళ్ళ ప్రత్యుత్తరాల ద్వారానే వాళ్ళ సహకారాన్ని అందాలని ఒకటి. రెండో వ్యక్తి ఎలమంచి రవిచంద్ అనే నిర్మాత, ఆయన్ని సంస్థ నుంచి జనరల్ బాడీ డెసిషన్ ప్రకారం సంస్థ నుంచి ఎక్స్పెల్ చేయటం జరిగింది. ఈరోజు నుండి ఈ సంస్థలో ఆయనకి సభ్యత్వం లేదు. ఫర్దర్గా కూడా మా నిర్మాతల మిత్రులందరికి కానీ మా సోదరులందరికీ నా విన్నపం ఒకటే, నా రిక్వెస్ట్, తప్పు చేస్తే కళ్యాణ్ అయినా ఎవరైనా పనిష్మెంట్ ఫేస్ చేయాల్సిందే. మనం ప్రొడ్యూసర్లమే, మనం 10 మందికి పనిచ్చి వాళ్ళతో పని తీసుకొని మన సంస్థను రన్ చేసుకునేటటువంటి ఓనర్స్ మనం. మన డిగ్నిటీని మనల్ని కాపాడుకోమని, ఎట్ ద సేమ్ టైం సంస్థను గౌరవించాలి, లేకపోతే సంస్థ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుందని,
అలాగే ఇదంతా అందరూ మెంబర్లకు తెలిసేది మీ పాత్రికే మిత్రుల ద్వారానే జరగాల కాబట్టి నేను ఈ రోజు మా నిర్ణయాల్ని ఈ సోషల్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా తెలియజేసుకునే దాని కొరకు ఎలక్ట్రానిక్ మీడియా అయితే డెఫినెట్గా నాకు బాధగానే ఉంది నా తోటి ప్రొడ్యూసర్లు ఇది బట్ నా కళ్ళతో నేను చూసా 40 సంవత్సరాల నుంచి ఈ సంస్థలో ఉన్న ఏ రోజు కూడా అలాంటి బిహేవియర్లు ఏ రోజు చూడాల మద్రాసు నుంచి ఈ సంస్థ స్టార్ట్ అయింది అక్కడి నుంచి ఇక్కడ దాకా చూస్తూనే ఉన్నా కాకపోతే మధ్యలో వచ్చిన వాళ్ళకి కొంత అవగాహన లేకుండా ఉండొచ్చు డెఫినెట్గా దీంతో అయినా ఓహో మనం శృతి దాటితే మన మీద చర్య తీసుకుంటారు అని తెలిసే విధంగా ఉంటుందనే వాళ్ళు ఇద్దరు మెంబర్ని ఎక్స్పెల్ చేయమని చెప్పించిన అలానే ఇంకో ఇద్దరు మెంబర్ల మీద చర్య తీసుకోమని చెప్పించిన ఏ కేసుకి ఆ కేసులాగానే కేసు తీవ్రత ఆర్గనైజేషన్ డ్యామేజీ సిచ్యువేషన్స్ అన్నింటినీ దృష్టిలో తీసుకొని ఉంచుకొని చేయటం జరిగింది అలాగే ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఐ ఆమ్ గోయింగ్ టు ప్రపోజింగ్ మై రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఈ సంస్థ ఒక్కటే ఎప్పుడైనా ఈ తల్లే ఉంటుంది ఎవరైనా సౌత తల్లులు ఎంతమంది ఉన్నా కానీ తల్లి ఒక్కటే ఈ తల్లే ఉంటుంది వాళ్ళందరితో నెగోషియేట్ చేస్తున్నాను వాళ్ళందరినీ మళ్ళీ ఈ సంస్థలోకి తీసుకురావాలి మీరు రావాలి మనందరం ఒకటిగానే ఉండాలి మన నిర్ణయాలు ఇది అవ్వాలి ఒకవేళ తప్పు జరిగితే ఇలాంటి యాక్షన్ తీసుకోవటం ఉంటుంది ఈ ఆర్గనైజేషన్లో ఇది ఉంటుంది కాబట్టి దాన్ని లీడ్ చేసి మా ఆర్గనైజేషన్ 100% వైభవం ఉంది పూర్వ వైభవం ఏముందో అదే ఉంది అదే కొనసాగించాం ఫైనాన్షియల్లీ అదేగానే ఇదయ్యాము మాకు తెలిసి ఉన్నంతవరకు మిస్యూజ్ అనేది అసలు లేనిది వేస్ట్ ఖర్చు కూడా ఏ రోజు మేము మా సంస్థ నుంచి మేము పెట్టలేదు ఇంకా బెటర్ బెటర్గా మెడిక్లెయిమ్లు అయితే రీసెంట్గా రామ సత్యనారాయణ ఇళ్ళు 5 లక్షల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉండే స్కీమ్కి అందరినీ చాలామంది కొందరైతే అక్కడ 5 వేలు కడితే ఇస్తారు 3 వేలు కడితే ఇస్తారు మాకు అది వద్దు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మేమే చేసి పెడతామని మేము మా దగ్గర మా ఆఫీస్ స్టాఫ్కి ఒక సెల్లాగా ఓపెన్ చేసి చేయమని చెప్పి చెప్పాం మళ్ళీ మా మెంబర్లకి ఇంకా మంచి కానీ ఎలక్షన్ స్టంట్ కాదు ఎలక్షన్లో నేను నిలబడితే పప్పులు బెల్లాలు ఇస్తానని మాత్రం నేను సచ్చినా చెప్పను డెఫినెట్గా అలాంటివి కాదు సినిమా తీసేదానికి మంచి టాలెంట్ని ఎక్కడి నుంచి బట్టుకు రావాలి లేకపోతే ఏ దేశంలోకి వెళ్తే ఏమని జరుగుతుంది ఏ స్టేట్కి వెళ్తే సబ్సిడీలు వస్తున్నాయి ఇలాంటివన్నీ లీడ్ చేసి రేపు రాబోయే కమిటీ అయితేమి మేమైతేమి అలాగే మా ఆర్గనైజేషన్ కూడా మెంబర్షిప్లు మిస్యూజెస్ అనేది కూడా ఉంది వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దట్ ఇన్ జనరల్ బాడీ ఎందుకనంటే అడ్డగోలు అడ్డదారులు రావటం అనేది కరెక్ట్ కాదు సంస్థకు మంచిది కాదు సంస్థలో ఇది ఉండాలని అవన్నీ ఫర్దర్గా రాబోయే కమిటీ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి రాబోయే కమిటీకి మేము ఎప్పుడు అందుబాటులో ఉండి ఎందుకనంటే ఈ మీటింగు ఈ లేటు డిలే కూడా మాకే ఒక భయం వచ్చింది లాస్ట్ టైం ఎప్పుడో ఒక 6 సంవత్సరాల క్రితం ప్రెసిడెంట్గా సెక్రటరీగా ఉండేటప్పుడు అప్పుడు ఏదో లెక్కలు తేడా వచ్చిందండి ఇప్పుడు మీరు కట్టండి అని ఒక 8 సంవత్సరాల తర్వాత వచ్చారు బాబు ఆ లెక్కలు ఎక్కడ తప్పు ఉన్నాయో చెప్పండి అంటే అది చెప్పటంలా నేను వచ్చిన తర్వాత కలెక్ట్ అయిన డబ్బులు ఉంటే ఇవి ఉన్నాయి కదా అంటే ఓహో ఇవి ఉన్నాయా అన్నారు ఆ పరిస్థితి రాకూడదని మేము మొన్న డిసెంబర్ 31 దాకా కూడా లెక్కలు క్లోజ్ చేసి ఈ బుక్లు అప్ టు 2018-19, 19-20, 20-21, 21-22 అలాగే 1 April 2022 31 December 2022 దాకా ఈ బుక్లో మొత్తం అకౌంట్స్ ఇచ్చాం మళ్ళీ మా వెనక వచ్చినవాడు ఈ లెక్క తెలవలేదేంటి ముందు తెలవలేదేంటి అని అనకుండా మేము చాలా క్లియర్గా ఉన్నాం ట్రాన్స్పరెన్సీగా ఉన్నామని ఓపెన్ చేసి మీ ద్వారా వెళ్తే
మా నిజాయితీ పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి తెలియజేసుకోవటానికే ఈ ప్రెస్ మీటు. రెండోది, నేను ప్రెసిడెంట్గా వచ్చిన దగ్గర నుంచి ఆ సెక్రటరీలకు కానీ ట్రెజరర్కి కానీ మేము పెట్టింది ఏంటంటే, కాఫీ కప్పులు పర్చేజ్ చేసిన ఈరోజు నేను కాఫీ కప్పుల కొరకు కాఫీ పొడి షుగరో ఆఫీస్కు పర్చేజ్ చేస్తే సాయంకాలానికి మా అకౌంట్లో అడ్మినిస్ట్రేషన్ అకౌంట్లో అందరికీ వెళ్ళాలి. ఎనీబడి ఎనీ డౌట్ ఇమీడియట్గా రెక్టిఫై అవ్వాలి. ఎందుకంటే 15 రోజులకో నెల రోజులకో ఎలక్షన్ జరిగితే, ఈసీ మీటింగ్ జరిగితే అడక్కపోవచ్చు. ఈరోజు అయితే వెరీ క్లియర్గా ఉంటుందని దాన్ని గ్రూప్ క్రియేట్ చేసి మా అకౌంటెంట్ కానీ జీఎం కానీ వాళ్ళు వెరీ సిన్సియర్గా చేస్తూ ఉన్నారు. ఇదే దాన్ని నేను ఈరోజు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో కూడా ఇంప్లిమెంట్ చేశాను. లెటర్స్ అండ్ కమ్యూనికేషన్స్ కానీ వెరీ ఇంపార్టెంట్, ఏ ఉన్నా నేను చూడలేదు నాకు రాలేదు కాదు, మీ వాట్సాప్లో ఉంటుంది, చూడవలసిన బాధ్యత మీదే, చూసి తప్పు ఉంటే ప్రశ్నించాల్సిన బాధ్యత మీదే అని. కాబట్టి మా జెన్యూనిటీని మా ఇది మేము చెప్పాము. పాత్రికేయ మిత్రులకు మీకు ఎవరికైనా ఏమన్నా డౌట్లు ఉంటే మీరు అడగచ్చు. లేదు, మా జెన్యూనిటీని మా ప్రొడ్యూసర్ల మెంబర్లకి, అలాగే ఈ మధ్యన వచ్చినటువంటి కొన్ని న్యూస్లకి ఆన్సర్లాగా మీరు తెలియపరచాలని చెప్పి కోరుకుంటున్నా. ఎలక్షన్ చాలా రోజులు ఉంది కదా, పండేమన్నా ఇస్తే నువ్వు ప్రజలు కావాలి అని అనుకో. నేనైతే ఈ టర్మే నేను ఉండనన్నాను. యాక్చువల్గా నాకు కంటెస్ట్ చేసే ఇంట్రెస్ట్ లేదు. ఆ రోజు ఒక 2-3 పేర్లు చెప్పారు. ఆ పేర్లు చెప్తే కొంపకొల్లేరు అయిపోతుంది, లేకపోతే రెగ్యులర్ ప్రొడ్యూసర్లు ఏమో వాళ్ళు మేము పోటీ చేయమంటున్నారు అని ఉండాల్సి వచ్చింది. రియల్గా నేను ఈరోజు వరకు ఒకసారి చేసిన పోస్ట్ మళ్ళీ చేయలా. ఇది ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్లోనే అలాంటి చేయాల్సిన పరిస్థితి వచ్చి చేశాను. ఎలక్షన్ షెడ్యూల్ ఒక్కసారి చెప్తున్నాను. ఎలక్షన్ ఆఫీసరు కె దుర్గాప్రసాద్ గారు ఫిబ్రవరి 1 నుంచి 6 తారీఖు వరకు నామినేషన్లు ఇష్యూ చేయాల్సి వస్తుంది. ఫైలింగ్ లాస్ట్ డేట్ 6 ఫిబ్రవరి 2023. ఆ నామినేషన్లకి వాటికి ఫీజులు కానీ అవి ఏంటి ఆ సిస్టమ్ మా బైలా ప్రకారం ఏమున్నాయో అవి వర్తిస్తాయి. అలాగే ఫిబ్రవరి 6 తారీఖు ఫైనల్ లిస్ట్ ఆఫ్ నామినేషన్స్ నోటీస్ బోర్డు స్క్రూట్నీ చేసి నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుద్ది. 10/2/2023 విత్డ్రాయల్కి లాస్ట్ డేట్, అది కూడా పాత రోజుల్లో మా మెంబర్లు ఈసీ మెంబర్కి వేసేవారు, ప్రెసిడెంట్కి వేసేవారు, సెక్రటరీకి వేసేవారు, వైస్ ప్రెసిడెంట్కి ఎన్ని ఉంటే అన్నిటికీ నామినేషన్లు వేసేవాళ్ళు. ఇప్పుడు బైలా ఆ ప్రకారం 1 మెంబర్ 1 పోస్ట్ ఓన్లీ. విత్డ్రాయల్ రోజుకి మీరు ఏ పోస్ట్కి ఉండాలనుకుంటారో ఆ పోస్ట్ తప్ప కొరప ఎక్స్ట్రా పోస్టులో ఉంటే అన్ని పోస్టులు ఎలిజిబుల్ కాకుండా వెళ్ళిపోతాయి. 13వ తారీఖు విత్డ్రాయల్ అయిపోయిన తర్వాత వ్యాలిడిటీ ఉండేటటువంటి నామినేషన్ ఫైనల్ లిస్టు, కంటెస్టింగ్ క్యాండిడేట్ లిస్టు 13వ తారీఖు నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుద్ది. 19/2/2023 పోలింగ్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో. ఇది సార్ ఎలక్షన్ షెడ్యూలు. కె దుర్గాప్రసాద్ గారు మా ఎలక్షన్ ఆఫీసర్. సేమ్ డే ఈవినింగ్ జనరల్ బాడీ ఉంటుంది. అన్నయ్యలు ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మేము మీకు ఎవరు ఎలాంటిది మీకు దీని మీద ఏదైనా స్పందించినా ఇమీడియట్గా మమ్మల్ని స్పందిస్తే మీరు రెండింటిని జనాలకు తెలియపరచండి, తప్పే లేదు. సార్ కళ్యాణ్ గారు అనే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్మాతల మండలి వచ్చింది, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ అని వచ్చింది. అవి మన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి లేదా తెలుగు ఫిల్మ్ ఛాంబర్కి అనుసంధానం అయ్యి ఉన్నాయా? వాటి చరిత్ర వాటికి సపరేటా? 100% అనుసంధానం కాలేదు.
ఇట్ ఈజ్ పోస్టులు కావాలనుకున్న వాళ్ళు పెట్టుకున్న ఆర్గనైజేషన్లు ఒక్కటే సినిమా ఇండస్ట్రీకి పేరెంట్ బాడీ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇట్ ఈజ్ ద పేరెంట్ బాడీ దాని తర్వాత సదర్న్ రీజన్కి వస్తే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆల్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కావచ్చు ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇది కావచ్చు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కావచ్చు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కావచ్చు ఇవన్నీ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్కి అఫిలియేటెడ్ టు లింక్డ్ టు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాటిల్లో లేని ఇవి కూడా వాళ్ళ పోస్టుల కొరకు వాళ్ళ దీని కొరకు ఉంటాయి కొందరు ఏమంటారంటే టైటిల్ రిజిస్ట్రేషన్కి మేము లెటర్ తెచ్చాము లేకపోతే మాకు సెన్సార్ వాళ్ళు అది ఇచ్చారు ఇది ఇచ్చారు ఇట్ ఈజ్ రాంగ్ మీరు ఏ సంబంధం లేకుండా ఏ అసోసియేషన్లో టైటిల్ రిజిస్టర్ చేయకుండా మీరు సెన్సార్కి అప్లై చేస్తే మీ సినిమా సెన్సార్ చేస్తారు అది ఐ అండ్ బి రూల్ వాళ్ళకి సంబంధం లేదు కాపీరైట్ యాక్ట్లో ఎవడన్నా ఉంటే నేను ఒక సినిమా టైటిల్ అనుకుని వేరే సినిమా రెడ్ టైటిల్ నేను కాపీరైట్ యాక్ట్లో నేను రిజిస్టర్ చేసుకోను కానీ ఉంటే ఈ ఛాంబర్లు ఏమిచ్చినా కూడా చెల్లవు ఇది మన సెల్ఫ్ రెగ్యులేషన్ కొరకు పెట్టుకున్నాయి దీంట్లో ఇలాంటి ఇష్యూలు జరుగుతున్నాయి తప్పితే ఇది ఉపేంద్ర గారు ఐఎన్బి మినిస్ట్రీగా ఉండేటప్పుడు డివిఎస్ రాజు గారి పుణ్యం మనకి వచ్చిన ఈ పవర్ ఆ పవర్ మిస్యూజ్లు అయినాయి ఇవి దేనికి అఫిలియేటెడ్ మాత్రం కానే కాదండి ఇక్కడుండే ఛాంబర్కి అఫిలియేటెడ్ కాదు మీరు చెప్పిన సోకాల్డ్ ఇవి అలాగే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్కి అఫిలియేటెడ్ కాదు ఆల్రెడీ అప్లైలు చేశారు దే రిజెక్టెడ్ ప్యారల్ ఆర్గనైజేషన్ని ఎప్పుడూ ఎంటర్టైన్ చేయదు ఎఫ్ఎఫ్ఐ కూడా రిజెక్ట్ చేసింది అలాంటిది ఉంటే ఆ రెండు ఆర్గనైజేషన్లు మేము రెండు ఆర్గనైజేషన్లు నడుపుకోవడానికి మాకు అభ్యంతరం లేదని లెటర్ ఇస్తే అప్పుడు కూడా వాళ్ళు దే టేక్ ద డెసిషన్ అంతే తప్పితే ఈ ఏ ఆర్గనైజేషన్లు మాత్రం ఆన్ గవర్నమెంట్ లిస్ట్లో ఉండే బాడీస్లో లేవు అఫిలియేటెడ్ కాదు సార్ వన్ మోర్ క్వశ్చన్ ఇప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ అనేది రెండు స్టేట్స్లో ఉన్నాయి వాటి వలన ఏమన్నా తెలుగు చిత్ర పరిశ్రమకి ఉపయోగం ఉందంటారా సార్ నేను ఇంతకుముందు ఇలానే దీని మీద కామెంట్ చేస్తే నన్ను చాలామంది ఏంటి ఆంధ్రాకి సినిమా ఫీల్డే రాదని చెప్పి చెప్పేవేంటి అన్నారు అది 100% ఇక్కడ ఉన్నోళ్ళు అక్కడికి వెళ్తారా ఎస్టాబ్లిష్డ్ మెడ్రాస్ నుంచి మేము ఇక్కడికి రావడానికి ఎంత కష్టపడ్డాం నేను లాస్ట్ గవర్నమెంట్ ఒక జీవో వచ్చింది అని చెప్పిన ఆ జీవో ప్రకారం నేను తీసే ఆర్డీఎక్స్ లోవని నాకు 3 కోట్లు ఎక్స్ట్రా అయింది అక్కడ పోయి ఫుల్ సినిమా ఆంధ్రాలో తీసా అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళు చేయగలిగిన చేస్తున్నారు వాళ్ళు మనకేంటంటే ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ ఉంది అక్కడ ఎఫ్డీసీ ఉంది ఇక్కడ ఎఫ్డీసీ ఉంది వాళ్ళు సింగిల్ విండో సిస్టమ్ అని చేస్తారు వాళ్ళు చేయగలిగిన చేస్తారు కానీ సినిమా తీసే నిర్మాతకి అక్కడ నుంచి ఏం బెనిఫిట్లు ఈరోజు పాత రోజుల్లో చిన్న సినిమాలకైతే ఏముండేదంటే సబ్సిడీ ఉండేది ఏం పర్లేదు సబ్సిడీ ఉండేది ఇంకోటి ఉండేది ఇప్పుడు ఆ సబ్సిడీలు లేవు ఆల్రెడీ మాకు 2 గవర్నమెంట్లు కలిసి ఉండేటప్పుడు ఉండే సబ్సిడీ ఇంకా రాలా కాకపోతే మాకు సమస్య ఉందనుకోండి సినిమా ఫీల్డ్కి సమస్య ఉంటే ఏ గవర్నమెంట్ దగ్గరికైనా వెళ్తాం అయ్యా మా సమస్య ఇది ఉంది చేసి పెట్టండి అని అడుగుతాం చేయించుకోవటం తప్పితే వేరే ఏం లేదు పత్రికే మిత్రులందరూ కూడా క్లారిటీ వచ్చింది క్లారిటీగానే ఉంది కాబట్టి మీరు ఏ క్వశ్చన్ అడగటం లేదు కాబట్టి దాన్నే రాటిఫికేషన్ కింద ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ అనేది నిజంగా ఒక కళాకారుడికి అయితే ఒక టెక్నీషియన్కి అయితే చాలా అవసరమైనవి మా ఇద్దరు ముఖ్యమంత్రుల్ని మీ వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ సినిమా ఫీల్డ్ ఎప్పుడు మీరు పాలిటిక్స్లోకి థింక్ చేయకండి ఇమీడియట్గా అక్కడ నంది ఇక్కడ సింహ అవార్డుల్ని త్వరలో ప్రకటించండి లేకపోతే సినిమా ఇండస్ట్రీగా మేమే ఏదో ఒక అవార్డును పెట్టుకొని మేము ప్రకటించుకొని చేయాల్సి వస్తుంది కాకపోతే గవర్నమెంట్ తరఫున వచ్చిన అవార్డుకి వాల్యూ ఉంటుంది కాబట్టి దయచేసి మిమ్మల్ని ఈ సభావేదికగా రిక్వెస్ట్ చేస్తున్నాం తొందరలో అన్ని సంవత్సరాల అవార్డుల్ని మీరు ప్రకటించి మీ ఎలక్షన్ రాబోయే లోపల పూర్తి చేస్తారని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం